హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్. ఎస్బీఐ కస్టమర్స్ అందరికీ రీసెంట్గా ఒక ఎస్ఎంఎస్ వచ్చి ఉంటుంది. యువర్ అకౌంట్ హ్యాస్ డెబిట్ బై 147.5 రూపీస్ అండ్ అవైలబుల్ బ్యాలెన్స్ మీ అని వచ్చి ఉంటుంది. సో ఆ ఎస్ఎంఎస్లో ఎంత అమౌంట్ అని కట్ అయ్యింది అంటుంది, కానీ ఆ అమౌంట్ ఎందుకు డెబిట్ అయిందనే మాత్రం డిస్క్రిప్షన్ ఉండదు. సో మన అకౌంట్లో స్టేట్మెంట్ చూస్తే అది ఏటీఎం కార్డు ఏఎంసి అని ఉంటుంది. సో ఏటీఎం కార్డు ఉన్న ప్రతి కస్టమర్కి ఈ ఇంత అమౌంట్ కట్ అయ్యి మనకు ఎస్ఎంఎస్ వస్తుంటుంది. సో ఈ ఎంత అమౌంట్ డెబిట్ అవ్వడం అనేది ఏటీఎం కార్డు వేరియంట్ బట్టి ఉంటుంది. సో సిల్వర్, గోల్డ్, ప్లాటినం లేదా క్లాసిక్ డెబిట్ కార్డు, ఇలా ఈ ఏటీఎం కార్డులకి మనకి బ్యాంకు యాన్యువల్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ వసూలు చేస్తుంటుంది. సో ఏ కార్డుకి ఎంత అమౌంట్ డెబిట్ అవుతుంది అని తెలుసుకుందాం. సో ఫస్ట్ క్లాసిక్ డెబిట్ కార్డుకి 125+ GST అంటే 147.5 రూపీస్ కట్ అవుతుంది. అలాగే సిల్వర్ కార్డ్, గ్లోబల్ సిల్వర్ కార్డు లేకపోతే ఏదైనా సిల్వర్ కార్డు ఏదైనా ఉంటే 125+ GST అంటే 147.50. ఇప్పుడు గోల్డ్ కార్డు ఉంటే 175+ GST అంటే 206.5 రూపీస్ కట్ అవుతుంది. ప్లాటినం డెబిట్ కార్డు 250+ GST అంటే 295 రూపీస్ కట్ అవుతుంది. ఏదైనా బిజినెస్ ప్రైడ్ లేదా ప్రీమియం కార్డ్స్ ఉంటే 350+ GST అంటే 413 రూపీస్ కట్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఇష్యూ చేసినప్పుడు ఇలాంటి ఛార్జెస్ ఉండవు. సెకండ్ ఇయర్ నుంచి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి కట్ అవ్వడం, డెబిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ ఏటీఎం కార్డ్స్ వాడే ప్రతి కస్టమర్కి ఈ అమౌంట్ డెబిట్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.